హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మనీ మేకర్స్ ద మనీ మేకింగ్ సీక్రెట్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక మంచి ఇంట్రాడే స్ట్రాటజీ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఏదైతే రోజు వర్క్ అవుతుందో ఆ స్ట్రాటజీ అన్నమాట. రోజు మనం ఈ స్ట్రాటజీని అప్లై చేస్తే ఖచ్చితంగా రోజు మంచి ప్రాఫిట్స్ అయితే జనరేట్ చేయగలం. నేను ఆల్రెడీ హౌ టు పిక్ బెస్ట్ స్టాక్స్ ఫర్ ఇంట్రాడే అని ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియోలో అయితే నేను మీకు ప్రామిస్ చేశాను ఖచ్చితంగా ఒక మంచి స్ట్రాటజీ అయితే ఇస్తాను అనేసి. సో ఇప్పుడు చెప్పే స్ట్రాటజీ ఓన్లీ ఆ స్టాక్స్ కి మాత్రమే అప్లై అవుతుందా అంటే అలా కాదు ఫ్రెండ్స్, ఏ స్టాక్ అయినా అప్లై అవుతుంది. ఎన్ఎస్సి బిఎస్సి లో ఉన్న అన్ని స్టాక్స్ కి ఇప్పుడు నేను చెప్పే స్ట్రాటజీ వర్క్ అవుతుంది. కాకపోతే కొంచెం పెనీ స్టాక్స్ ఉంటాయి కదా, వాటికైతే మూవ్మెంట్ మంచిగా ఉంటే వర్క్ అవుతుంది. కొన్ని పెనీ స్టాక్స్ ఎలా ఉంటాయంటే జస్ట్ 0.5 0.5 పైసా ఆ మధ్యనే ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. సో వాటికి కూడా ఈ స్ట్రాటజీ వర్క్ అవుతుంది, కానీ మనం మంచి ప్రాఫిట్స్ అయితే తీయలేము. కొంచెం పెద్ద పెద్ద స్టాక్స్ అయితే మనం ప్రాఫిట్స్ అనేవి మంచిగా తీయచ్చు, కొంచెం ఎక్కువ ప్రాఫిట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. సో మనం ట్రేడింగ్ చేయాలి అంటే ఒక మంచి వెబ్సైట్ కావాలి, ఏదైతే మనకి కన్వీనియంట్ గా ఉంటుందో కంఫర్ట్ గా ఉంటుందో. సో నేనైతే ట్రేడింగ్ వ్యూ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకు అంటే ఎవరైతే అప్ స్టాక్స్ వాడుతున్నారో, ఎవరైతే మనీ కంట్రోల్ వాడుతున్నారో, అందులో మీరు ఏ స్టాక్ ని ట్రేడ్ చేద్దామన్నా కూడా ట్రేడింగ్ వ్యూ కే మిమ్మల్ని రీడైరెక్ట్ చేస్తుంది. ఒకసారి అప్ స్టాక్స్ లో ఫుల్ ఫీచర్ చార్ట్ ఓపెన్ చేస్తే ఇదే వెబ్సైట్ కి రీడైరెక్ట్ చేస్తుంది. సో మీరు ఎక్కడ ఏ స్టాక్ ని ట్రేడ్ చేద్దాం అనుకున్నా కూడా వేరే వెబ్సైట్స్ లో ఇదే వెబ్సైట్ కి అదైతే మిమ్మల్ని రీడైరెక్ట్ చేస్తుంది. సో నేను అందరికి ఇదే కంఫర్ట్ గా కన్వీనియంట్ గా ఉంటుంది కాబట్టి నేను ఇదే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను ఫండమెంటల్ అనాలిసిస్ కి ఏ వెబ్సైట్ బెస్ట్ అని, దీని మీద కూడా ఒక వీడియో చేద్దాం అనుకున్నాను. కానీ ఇది అందరికి తెలుసు, మాక్సిమం అందరికి తెలిసిన వెబ్సైట్ ఇది. సో అందుకే నేను ఆ వీడియో స్కిప్ చేసి డైరెక్ట్ గా స్ట్రాటజీ విషయానికి వచ్చేస్తున్నాను. సో మనకి ఇప్పుడు ఒక వెబ్సైట్ కూడా దొరికింది. నెక్స్ట్ మనకు కావాల్సింది ఒక స్టాక్, ఏదో ఒక స్టాక్ ని మనం పిక్ చేసుకుని మన స్ట్రాటజీ అనేది అప్లై చేయాలి, వర్క్ అవుతుందో లేదో బ్యాక్ టెస్ట్ చేసి చూడాలి. సో మీరు ఎక్కడ ఎవరి దగ్గర స్ట్రాటజీ నేర్చుకున్నా కూడా మీరు దాన్ని ఖచ్చితంగా బ్యాక్ టెస్ట్ అయితే చేయండి. బ్యాక్ టెస్ట్ అంటే పేపర్ ట్రేడింగ్ చేయండి, దాన్ని చెక్ చేయండి ప్రీవియస్ డేస్, పాత రోజుల్లో అది ఎలా పర్ఫామ్ చేసిందో, వర్కౌట్ అయిందో లేదో అని టెస్ట్ చేసిన తర్వాతనే మీరు మనీ పెట్టి ట్రేడ్ చేయండి. లేకపోతే సీరియస్లీ చెప్తున్నాను, ఇప్పుడు మీరు స్ట్రాటజీ నేర్చుకున్న తర్వాత ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మన చేతిలో అలవాటు అవ్వాలన్నమాట ఆ స్ట్రాటజీ. అలా అలవాటు అవ్వాలి అంటే మీరు డబ్బులు పెడితే చాలా పోగొట్టేసుకుంటారు, కొన్ని కొన్ని చిన్న చిన్న టైమింగ్స్ తెలియకుండా పోగొట్టేసుకుంటారు. సో అందుకే మీరు పేపర్ ట్రేడింగ్ చేయండి. ఫస్ట్ మీరు పేపర్ లో నోట్ చేసుకోండి అన్ని వాల్యూస్, సో ఇక్కడ ఈ స్ట్రాటజీ అనేది వర్క్ అయింది, ఓకే ఈ రోజు సో అండ్ సో ఈ ప్రైస్ కూడా నేను బై చేశాను అని వితౌట్ మనీ మీరు పేపర్ ట్రేడ్ చేసిన తర్వాతనే నెక్స్ట్ డే మీకు ఆ స్ట్రాటజీ మంచిగా అలవాటు అయింది అంటేనే మీరు మనీ పెట్టి ట్రేడ్ చేయడం స్టార్ట్ చేయండి. ఇది నా దగ్గర నుంచి అయితే సజెషన్, ప్లీజ్ ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. సో మనం ఒక స్టాక్ అయితే పిక్ చేసుకోవాలి. నేనైతే బజాజ్ ఫైనాన్స్ ని పిక్ చేసుకున్నాను, ఎందుకంటే దాంట్లో మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది. మీరు ఫుల్ ఫీచర్ చార్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ వస్తుంది. అండ్ ఈ వెబ్సైట్ లో కొంచెం స్పెషల్ ఏంటి అంటే అది గ్లోబల్ మార్కెట్స్ అన్నింటినీ వాచ్ లిస్ట్ లో యాడ్ చేసి ఇస్తుంది. సో దట్ మనం గ్లోబల్ మార్కెట్స్ ఎటువైపు బై సైడ్ ఇండికేట్ చేస్తున్నాయా, సెల్ సైడ్ ఇండికేట్ చేస్తున్నాయా చూసి మనం ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. అది కూడా ఒక చిన్న అడ్వాంటేజ్ అనమాట. సో ఈ వెబ్సైట్ గురించి అయితే ఓవర్ వ్యూ ఇవ్వడానికి ఏం లేదు, మాక్సిమం అందరికి జనరల్ గా తెలిసే ఉంటుంది. సో మనకి వేట్ తో పని ఉంది, అంటే ఇండికేటర్స్ తో మెయిన్ గా మనకి పని ఉంది. సో ఆ ఇండికేటర్స్ ని ఎలా యాడ్ చేసుకోవాలని అయితే చెప్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఎంతో కొంత మీరు నేర్చుకుంటారు ఖచ్చితంగా. మీరు నేర్చుకున్నది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే లైన్ లో ఉన్న ఫామ్ ని మనం క్యాండిల్ స్టిక్స్ కి మార్చుకోవాలి. అండ్ వీడియో లెంత్ ఎక్కువ ఉంది కదా అని అస్సలు భయపడకండి. మీ దగ్గర ఎప్పుడైతే టైం ఉంటుందో అప్పుడే ఈ వీడియోని మొత్తం చూడడానికి ప్రయత్నించండి. సో లైక్ అన్నా చేసి పెట్టుకోండి, లేదా వాచ్ లెటర్ లో అన్నా దీన్ని యాడ్ చేసి పెట్టుకోండి. సో సాటర్డే కదా, మంచిగా చిల్ ఉండండి. పొద్దునే సండే లేచి కూల్ గా చికెన్ తిని తర్వాత మంచిగా ఒక నోట్స్ పెట్టుకొని ఇదంతా నోట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. లేదా మీకు ఇప్పుడు టైం ఉంది అంటే మంచిగా కూర్చొని వాచ్ చేయండి వీడియో మొత్తం. సో మనకి ఇప్పుడు వెబ్సైట్ ఉంది, ఒక స్టాక్ ఉంది, మనకు కావాల్సింది ఇప్పుడు టైం ఫ్రేమ్. ట్రేడింగ్ లో టైం ఫ్రేమ్ ఎంత ఇంపార్టెంట్ అంటే మనకి అన్నెసెసరీ ఎమోషన్స్ ఎందుకు వస్తాయి అంటే మనం కరెక్ట్ టైం ఫ్రేమ్ పెట్టకపోతే మనకి అన్నెసెసరీ ఎమోషన్స్ అయితే వస్తాయి. సో మనం ఈ వీడియోలో కరెక్ట్ టైం ఫ్రేమ్ అనేది డిసైడ్ అవ్వాలి. మన టైం ఫ్రేమ్ ఏంటి అంటే 5 మినిట్స్ టైం ఫ్రేమ్. 5 మినిట్స్ టైం ఫ్రేమ్ ఇస్ ద బెస్ట్ టైం ఫ్రేమ్ ఫర్ ఇంట్రాడే స్ట్రాటజీ. సో మనం 1 మినిట్ టైం ఫ్రేమ్, 2 మినిట్ టైం ఫ్రేమ్, లేదా 3 మినిట్స్ టైం ఫ్రేమ్ పెడితే అన్నెసెసరీ క్యాండిల్స్, రెడ్ క్యాండిల్ వచ్చింది అనుకో, మనం ఎమ్మటి ఎమోషన్స్ అనేది స్టార్ట్ అయిపోతాయి ఎమోషన్స్. సో వాటికి అవన్నిటికి చెక్ పెట్టేసి మనం 5 మినిట్స్ టైం ఫ్రేమ్ అయితే తీసుకోవాలి. 5 మినిట్స్ లో మనం ట్రేడ్ స్టార్ట్ చేస్తాం 2 or 3 క్యాండిల్స్, అంటే 15 మినిట్స్ లో మనం ట్రేడ్ అనేది ఎండ్ చేసేస్తాం అనమాట. చాలా అంటే చాలా ఫాస్ట్ గా ఉండాలి. మనం ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయాలి, ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలి,
కథం అంతే ఇంకా. అండ్ మీరు ఎప్పుడైనా ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు రెండే రెండు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే పుట్ థింగ్స్ సింపుల్. థింగ్స్ అనేవి ఎంత సింపుల్ గా మన మైండ్ లో గుర్తుపెట్టుకోగలమో అంత సింపుల్ గా మనం మైండ్ లో గుర్తుపెట్టుకోవాలి. అది స్ట్రాటజీ కావచ్చు, ఇండికేటర్ కావచ్చు, ఏదైనా. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే డెసిషన్ అనేది ఫాస్ట్ గా తీసుకోవాలి. అది బై ఆ సెల్ అనేది మీరు ఎంత ఫాస్ట్ గా డెసిషన్ తీసుకోగలిగితే అంత ఫాస్ట్ గా మీరు మీ ట్రేడ్ అయితే క్లోజ్ చేయగలరు. మీరు డెసిషన్స్ ఎంత స్లోగా తీసుకోగలిగితే అంత లాగ్ చేస్తారు మీరు మీ ట్రేడ్ ని. సో టిప్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు మనకు కావాల్సింది ఇండికేటర్. సో మీకు అక్కడ 5 మినిట్స్ అని కనిపిస్తుంది చూడండి, దాని పక్కన క్యాండిల్ స్టిక్స్, దాని పక్కన ప్లస్, దాని పక్కన ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని కనిపిస్తుంది చూడండి. అక్కడ మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. అక్కడ సర్చ్ బార్ లో మనం ఏమని సర్చ్ చేయాలి అంటే VWAP, VWAP, VWAP అని సర్చ్ చేయాలి. VWAP అంటే ఏం లేదు, అదొక ఇండికేటర్ అనమాట, వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్. సో ఇందులో వాల్యూమ్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. అండ్ దీని ఫార్ములా వచ్చేసి చాలా పెద్ద ఫార్ములా ఉంటుంది, దీని డెఫినేషన్ అవన్నీ మనం స్కిప్ చేసేద్దాం. ఎందుకు అంటే చెప్పాను కదా థింగ్స్ అనేవి చాలా సింపుల్ గా మనం గుర్తుపెట్టుకోవాలి. సో దీని వర్కింగ్ నేను చెప్తాను, దీని ఉపయోగం నేను చెప్తాను, ఎలా వాడాలో కూడా నేను చెప్తాను. అండ్ ఫార్ములా అవన్నీ అయితే మనకు వద్దు, మనం ఏమి క్విజ్ కాంపిటీషన్ కి వెళ్ళట్లేదు, అన్ని బట్టి కొట్టి అన్ని నేర్చేసుకోవాలని. స్టాక్ మార్కెట్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్, సో అన్ని సింపుల్ గా ఉంచుకోవడానికి అయితే ప్రయత్నించండి. సో మనకి VWAP ఇండికేటర్ అయితే వచ్చేసింది. సో ఆ లైన్ ఏదైతే ఉంది చూడండి, ఒక్క నిమిషం ఆగండి, దీన్ని కొంచెం సెట్టింగ్స్ అయితే నేను మారుస్తాను. ఇది మీరు మార్చాల్సిన అవసరం లేదు, మీకు కొంచెం డార్క్ గా కనిపించడం కోసం నేను దాని కలర్ అయితే మారుస్తున్నాను. జస్ట్ మీరు VWAP ఇండికేటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఒక్క నిమిషం ఆగండి. ఓకే, ఇప్పుడు ఈ బ్లాక్ కలర్ లైన్ అయితే కనిపిస్తుందో అది VWAP లైన్, ఆ ఇండికేటర్ అన్నమాట. సో ఈ ఇండికేటర్ని ఎలా యూజ్ చేయాలి అంటే, ఎప్పుడైతే ఆ లైన్ పైన మీకు క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి అంటే మనం బై సైడ్ ప్లాన్ చేస్తాం. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఆ లైన్ పైన మీకు క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయో అప్పుడు మనం బై సైడ్ ప్లాన్ చేస్తాం. అంటే కింద నుంచి కట్ చేసుకుంటూ పైకి క్యాండిల్స్ ఫామ్ అవుతుంటే మనం బై సైడ్ ప్లాన్ చేస్తాం. ఎప్పుడైతే ఆ లైన్ కింద మనకి క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయో మనం సెల్ సైడ్ ప్లాన్ చేస్తాం. అర్థమవుతుందా? సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, VWAP లైన్ పైన మనకి క్యాండిల్స్ ఫామ్ అవుతున్నట్టయితే మనం బై సైడ్ ప్లాన్ చేస్తాం, VWAP లైన్ కింద క్యాండిల్స్ ఫామ్ అవుతుంటే మనం సెల్ సైడ్ ప్లాన్ చేస్తాం. సో ఈ ఒక్క ఇండికేటర్ యూజ్ చేసి మనం ట్రేడ్ అనేది ఏమి ఎగ్జిక్యూట్ చేయం, కానీ మన ప్లాన్ అనేది సెల్ సైడా బై సైడా అని తెలుసుకోవడం అయితే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మనం బై సైడ్ ఉండాలా సెల్ సైడ్ ఉండాలా అనేది మనకి ఫస్ట్ వచ్చే క్వశ్చన్, అది ఎటు సైడ్ ఉండాలి అనేది. సో చూడండి, క్యాండిల్స్ అనేవి కింద నుంచి పైకి VWAP లైన్ కట్ చేసుకుంటూ పోతే మనకి బై సైడ్ ఉంటాం, అదే పైన నుంచి కిందికి కట్ చేసుకుంటూ వస్తే మనం సెల్ సైడ్ ఉంటాం. సో మనం ఏ సైడ్ ఉండాలి అనేది ఈ VWAP లైన్ అనేది డిసైడ్ అవుతుంది అనమాట. ఈ ఒక్క లైన్ తోటే మనం స్ట్రాటజీ అనేది యూజ్ చేయం. ఇంకొక 2 ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. సో ఇది కొంచెం పర్ఫెక్ట్ గా సింపుల్ గా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఇంకా కన్ఫ్యూజింగ్ గా ఉన్నారు అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక్క నిమిషం ఆగండి. సో ఇప్పుడు ఈ లైన్ ఏదైతే ఉందో అది క్యాండిల్స్ అనుకోండి, అది VWAP లైన్, కిందికి కట్ అవ్వకుండా వస్తే మనం సెల్ సైడ్ ప్లాన్ చేస్తాం. SELL అంటే మనం షార్ట్ సెల్ చేయడానికి ట్రై చేస్తాం అన్నమాట. సో క్యాండిల్ స్టిక్స్ అనేవి పైకి VWAP లైన్ కట్ చేసుకుంటూ పైకి వెళ్తున్నాయి అంటే మనం బై సైడ్ ప్లాన్ చేస్తాం. అంటే ఫస్ట్ బై చేసి తర్వాత సెల్ చేస్తాం. అదే పై నుంచి కిందికి కట్ అవుతుంటే మనం ఫస్ట్ సెల్ చేసి ఆ తర్వాత బై చేస్తాం. సో అర్థమైందా? సింపుల్గా గుర్తుపెట్టుకోండి, పై నుంచి కిందికి కట్ అవ్వకుండా వస్తే సెల్, అదే కింద నుంచి పైకి కట్ అవ్వకుండా వస్తే బై. ఓకేనా? సో ఇవైతే నేను రిమూవ్ చేసేస్తాను, మీకు అర్థమైందనే అనుకుంటున్నాను, రిమూవ్ చేసేస్తాను. సో సింపుల్ గా అర్థమైంది కదా. సో మనం ఈ ఒక్క ఇండికేటర్ తో కూడా ప్రాఫిట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. కాకపోతే మనం ఇంకో 2 ఇండికేటర్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే కన్ఫర్మేషన్, మన ట్రేడ్ అనేది కన్ఫర్మ్ గా బయ్యా సెల్లా, మనం అక్కడ ఏం చేయాలి అన్న డెసిషన్ అనేది ఇండికేటర్స్ అనేవి చెప్తాయి. అండ్ ఇండికేటర్స్ ఎప్పుడు కూడా ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేయవు, ఫ్యూచర్ మనం ప్రిడిక్ట్ చేసుకోవాలి, ప్రెసెంట్ అనేవి మాత్రమే ఇండికేటర్స్ చెప్తాయి. సో ఇప్పుడు మనం సెకండ్ ఇండికేటర్ ని యూజ్ చేయబోతున్నాం. ఆ సెకండ్ ఇండికేటర్ ఏంటి అంటే ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మీద టైప్ చేస్తే మీకు సర్చ్ బార్ ఇలా వస్తుంది. సో దాని మీద పివోట్ అని టైప్ చేయండి. సింపుల్ గా మీరు పివోట్ అని టైప్ చేస్తే ఇక్కడ చాలా ఇండికేటర్స్ వస్తాయి, దాంట్లో పివోట్ పాయింట్స్ స్టాండర్డ్. ఇక్కడ చాలా ఇండికేటర్స్ ఉన్నాయి, మీరు కన్ఫ్యూజ్ అవుతారు, అందుకే రాసుకోండి అని చెప్తాను. VWAP, 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 దాని తర్వాత మనం ఏం టైప్ చేయాలి, పివోట్ పాయింట్స్ స్టాండర్డ్. సో మీరు రాంగ్ ఇండికేటర్ని సెలెక్ట్ చేసుకుంటే మాత్రం ఇక అంతే సంగతి, అందుకే మ్యాక్సిమం రాసుకోవడానికి ప్రయత్నించండి. సో కేర్ఫుల్గా పివోట్ పాయింట్స్ స్టాండర్డ్ ఆ ఇండికేటర్ మీద సింపుల్గా మీరు 1 క్లిక్ ఇచ్చేస్తే మీకు ఇండికేటర్ అనేది అప్లై అయిపోతుంది. సో మనం 1 క్లిక్ ఇచ్చేసాం, అయిపోయింది.
ఓకే. సో ఇండికేటర్ అయితే అప్లై అయిపోయింది. మనం కొన్ని చేంజెస్ అయితే చేయాలి ఇండికేటర్లో. సో పివట్ పాయింట్స్ అని కనిపిస్తుంది కదా, అక్కడ సెట్టింగ్స్ అని ఉంటుంది. సో ఆ సెట్టింగ్స్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలాగ ఓపెన్ అవుతుంది. దాంట్లో ఇన్పుట్స్కి వెళ్ళండి. ఇన్పుట్స్కి వెళ్ళి మీకు అక్కడ టైప్ అని కనిపిస్తుంది చూడండి, టైప్ టీవైపీ టైప్ ట్రెడిషనల్లో ఉంటుంది, దాన్ని ఫిబొనాచీకి మార్చండి. FIBONACCI ఫిబొనాచీకి మార్చండి. ట్రెడిషనల్లో ఉన్నదాన్ని ఏం చేస్తారు, ఫిబొనాచీకి మార్చండి. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి అంటే టైం ఫ్రేమ్ ఆటోలో ఉన్నది డైలాగ్లోకి మార్చాలి. సింపుల్గా మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇన్పుట్స్లోకి వెళ్ళి ట్రెడిషనల్లో ఉన్నది ఫిబొనాచీకి మార్చాలి అండ్ ఆటోలో ఉన్నది డైలీలోకి మార్చాలని ఓకే కొట్టేసేయండి. ఇప్పుడు మనం రెడీ. సెకండ్ ఇండికేటర్ జస్ట్ ఈ చిన్న సెట్టింగ్స్ అయితే గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. మ్యాక్సిమం పీవ్యాప్ అయిపోయింది, పివోట్ పాయింట్స్ కూడా మనం సెట్ చేసేసాం. అసలు ఈ పివోట్ పాయింట్స్ ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని ఫార్ములా గేమ్లో అవి ఏం ఎక్స్ప్లెయిన్ చేయను. సో సింపుల్గా మనకు అర్థమయ్యేలా దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో అలా అయితే దీన్ని గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ పి అని కనిపిస్తుంది చూడండి, మిడిల్ లైన్ నిమిషం అండి. ఓకే, ఇక్కడ పి అని కనిపిస్తుంది కదా మీ అందరికి, అది ప్రెజెంట్ అనమాట. ఎప్పుడైతే స్టాక్ అక్కడే ఓపెన్ అవుతుంది, సో ఆ రేంజ్ బౌండ్లో ఉంటుంది. ఇక్కడ R1, R2, R3 ఏవైతే ఉన్నాయో అవి రెసిస్టెన్స్, S1, S2, S3. సో ఇక్కడ S1, S2, S3 ఏవైతే ఉన్నాయో అవి సపోర్ట్స్ అనమాట. ఈ రెసిస్టెన్స్ సపోర్ట్స్ ఏంటి అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంగారు పడకండి. ఏదైనా స్టాక్ కిందికి పడుతుంది అంటే డౌన్ సైడ్ మూవ్ అవుతుంది అంటే మనకి సపోర్ట్లు ఉంటాయి. అంటే ఆ సపోర్ట్ ఏంటి అంటే ఇప్పుడు 10 రూపీస్ దగ్గర ఒక స్టాక్ ఉంది, అది డౌన్ ఫాల్ అవుతుంది, కిందికి పడుతుంది, 5 రూపీస్ దగ్గర పడిపోయింది అనమాట, పడుతూ వస్తుంది. ఆ 5 రూపీస్ కాడ కొత్త బయర్స్ అనే వాళ్ళు యాడ్ అవుతారు. అంటే 5 రూపీస్ కాడ కొంచెం మంచిగా దొరుకుతుంది, ప్రైస్ అనేది మంచిగా దొరుకుతుంది అని బయర్స్ అనేవాళ్ళు యాడ్ అవుతారు. సో అక్కడ నుంచి స్టాక్ అనేది మళ్ళీ మూమెంట్ అందుకుంటుంది పై సైడ్ కి. సో ఆ లెవెల్ కి వెళ్ళేసరికి అది సపోర్ట్ కి యాడ్ అవుతుంది. ఇప్పుడు 10 రూపీస్ దగ్గర ఉన్న స్టాక్ 5 రూపీస్ కి పడుతుంది అంటే అది సపోర్ట్ గా యాడ్ అవుతుంది, సపోర్ట్ గా యాక్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు స్టాక్ పైకి వెళ్తుంది అంటే 10 రూపీస్ దగ్గర ఉన్న స్టాక్ 15 రూపీస్ దగ్గరికి వెళ్తుంది అంటే 15 రూపీస్ దగ్గరికి వెళ్ళగానే సెల్ చేస్తారు. చాలా మంది ఏం చేస్తారంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. సో అప్పుడు ఆ స్టాక్ అక్కడ నుంచి మళ్ళీ కిందికి పడే ఛాన్స్ ఉంది అనమాట. సో ఇవి సపోర్ట్లు అంటే కిందికి పడేటప్పుడు సపోర్ట్, అక్కడ కొత్త బయర్స్ యాడ్ అవుతారు. రెసిస్టెన్స్ అంటే పైకి వెళ్ళేటప్పుడు కొంతమంది ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. సో ఈ పివోట్స్ ఏం చేస్తాయి అంటే ఇది ఇంట్రాడేకి కోసం కాబట్టి ఒక డేలోనే చిన్న చిన్న సపోర్ట్స్ ఎక్కడెక్కడైతే ఆ లెవెల్స్ దగ్గర ఎక్కడెక్కడైతే సపోర్ట్స్ ఉంటాయో అక్కడ ఎవరైతే ఇంట్రాడే వాళ్ళు ఎవరైతే బై చేస్తారో, ఇంట్రాడే వాళ్ళు ఎవరైతే సెల్ చేస్తారో ఆ సపోర్ట్స్ ని ఫిల్టర్ చేసి చిన్న చిన్నగా చేసి మీకు లైన్స్ అనేవి చూపిస్తుంది, అవి పివోట్ లైన్స్ అంటారు. సో ఇప్పటిదాకా నేను చెప్పింది అర్థం కాలేదు అంటే ఓకే నో ప్రాబ్లం, ఏం కాదు. సో ఇప్పటి నుంచి నేను చెప్పేది కొంచెం కేర్ఫుల్గా వినండి, కొంచెం సింప్లిఫై చేస్తాను. సో ఇక్కడైతే నేను ఆ లైన్స్ని ఎక్స్టెండ్ చేశాను. సో పి అని రాశాను, R1, R2, R3. అసలు ఈ R1, R2, S3 అయితే కొద్దిసేపు అసలు మర్చిపోండి మొత్తం. అసలు ఈ R1, R2 ఏం లేవనుకోండి. సో అసలు ఏం లేవు, జస్ట్ అవి లైన్స్, పివోట్ లైన్స్ అనుకోండి. సో మనకి స్టాక్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, సో ఓపెన్ అయిన పాయింట్ ఏంటి, ప్రెజెంట్ పాయింట్. సో ప్రెజెంట్ అనుకోండి, పి అంటే ప్రెజెంట్ అని గుర్తుపెట్టుకోండి, సింపుల్గా ఉంటుంది. సో స్టాక్ అనేది మనకి అక్కడ ఓపెన్ అవుతుంది, దాని ఓపెనింగ్ అనేది అక్కడ జరుగుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత స్టాక్ అనేది పైకి వెళ్తుంది. సో ఏదన్నా ఇప్పుడు క్యాండిల్ స్టిక్స్ అనేవి పైకి ఆ లైన్ని, ఆ పివోట్ లైన్ని బ్రేక్ చేసుకుంటూ పైకి వెళ్తే మనం ఎడ్ సైడ్ ప్లాన్ చేసుకోవాలి, బై సైడ్ ప్లాన్ చేసుకోవాలి. సో ఆ పివోట్ లైన్ని క్యాండిల్స్ అనేవి కింద నుంచి పైకి వెళ్తున్నాయి, కట్ చేసుకుంటూ పైకి వెళ్తుంటే మనం బై సైడ్ ప్లాన్ చేస్తాం. క్యాండిల్స్ అనేవి కట్ చేసుకుంటూ పైకి వెళ్తే మనం బై సైడ్ ప్లాన్ చేస్తాం. సేమ్ సింపుల్గా వీవ్యాప్ లా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు అలా క్యాండిల్స్ పైకి వెళ్ళి కిందికి కట్ చేసుకుంటూ వచ్చినాయి అనుకోండి, సో క్యాండిల్స్ అనేవి పైకి వెళ్ళాయి, ఓకే క్యాండిల్స్ అనేవి కిందికి కట్ చేసుకుంటూ వచ్చాయి అనుకోండి, అప్పుడు మనం సెల్ సైడ్ ప్లాన్ చేస్తాం. ఏ సైడ్ ప్లాన్ చేస్తాం, సెల్ చేయడానికి ప్లాన్ చేస్తాం. సో క్యాండిల్స్ అనేవి ఆ పివోట్ లైన్ని పైకి కట్ చేసుకుంటూ వెళ్తే మనం బై సైడ్ ప్లాన్ చేస్తాం, క్యాండిల్స్ అనేవి పివోట్ పాయింట్స్ని కిందికి కట్ చేసుకుంటూ వస్తే మనం సెల్ సైడ్ ప్లాన్ చేస్తాం. సింపుల్గా గుర్తుంచుకోండి. సేమ్ వీవ్యాప్ లాగానే వీవ్యాప్ పైన మనం క్యాండిల్ స్టిక్స్ ఉంటే మనం బై సైడ్ ప్లాన్ చేస్తాం. సో వీవ్యాప్ కింద క్యాండిల్స్ ఫామ్ అయితే మనం సెల్ సైడ్ ప్లాన్ చేస్తాం. సో ఇది కూడా క్యాండిల్స్ అనేవి ఆ పివోట్ లైన్ని పైకి కట్ చేసుకుంటూ పోతే మనం బై సైడ్ ప్లాన్ చేస్తాం, కిందికి కట్ చేసుకుంటూ పోతే మనం సెల్ సైడ్ ప్లాన్ చేస్తాం. సో అర్థమైంది అనుకుంటున్నాను నేనైతే. మళ్ళీ బై సైడ్ సెల్ సైడ్ కాడ అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి. బై సైడ్ అంటే ఫస్ట్ మనం బై చేస్తాం, దాని తర్వాత సెల్ చేస్తాము. సెల్ సైడ్ అంటే మనం ఫస్ట్ సెల్ చేస్తాము, దాని తర్వాత బై చేస్తాము, అంటే షార్ట్ సెల్ చేస్తాం సింపుల్ గా చెప్పాలి అంటే. సో దాన్ని బై సైడ్ సెల్ సైడ్ అని నేను అంటాను. సో ఇవైతే నేను రిమూవ్ చేసేస్తున్నాను. ఓకే, ఒక్క నిమిషం ఆగండి, రిమూవ్ చేసేస్తాను. ఏం కన్ఫ్యూజ్ కాకండి, లాస్ట్లో ఒకసారి అయితే ఓవర్వ్యూ ఇస్తాను.
మంచిగా ఓవర్వ్యూ దాగిలిస్తా, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో మీరు ఏం ఎక్కడ కన్ఫ్యూజ్ కాకండి. సో లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పుడు ఈ పివట్ పాయింట్స్ అనేవి వర్క్ అవుతున్నాయో లేదో చూద్దాము. సో ఇక్కడ పి అనేది ఉంది కదా, ఇదంతా పొజిషన్ అనమాట, అంటే ప్రెజెంట్ అనమాట. సో అక్కడైతే మనకి స్టాక్ ఓపెన్ అవుతుంది. దాని తర్వాత ఏదైనా పివట్ పాయింట్ బ్రేక్ అయితే, ఏదైనా లైన్ అనేది బ్రేక్ అయితే మనం యాక్షన్ తీసుకుంటాం. సో ఒకసారి చెక్ చేద్దాము. సో ఎగ్జాక్ట్ ఇక్కడ చూసినట్టయితే మనకి ఆ లైన్ అనేది బ్రేక్ అయింది, క్యాండిల్ స్టిక్ అనేది బ్రేక్ అవ్వకుండా పైకి వెళ్ళింది. సో ఇక్కడ మనం యాక్షన్ తీసుకోవాలి. అండ్ ఇంకొక కన్ఫర్మేషన్ ఏంటి, ఆ వీవ్యాప్ లైన్ ఉంది చూడండి, ఒక నిమిషం ఆగండి. ఈ వీవ్యాప్ లైన్ ఉంది చూడండి, ఈ వీవ్యాప్ పైన మనం ఏమనుకున్నాం, వీవ్యాప్ పైన క్యాండిల్స్ ఫామ్ అయితే మనం బై సైడ్ ప్లాన్ చేస్తాం అనుకున్నాం. సో ఇది వీవ్యాప్ లైన్. సో వీవ్యాప్ లైన్ పైన అయితే మనకి క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి. సెకండ్ కన్ఫర్మేషన్ ఏంటి అంటే పివోట్ బ్రేక్ అయింది. సో పివోట్ అనేది బ్రేక్ అయింది. సో మనం యాక్షన్ తీసుకుంటాం, 3284 దగ్గర మనం బై చేస్తాము, బై సైడ్ ఉంటాం కాబట్టి. సో ఇంకొక పివోట్ పాయింట్ లైన్ దగ్గర మనం సెల్ చేసుకున్నా కూడా 3330 దగ్గర, వామో పెద్ద ప్రాఫిటే ఇది. సీరియస్లీ చెప్పాలి అంటే మనం కొంచెం క్వాంటిటీ కొంచెం పెంచితే సీరియస్లీ మంచి ప్రాఫిట్ అనమాట ఈ ట్రేడ్. కానీ ట్రేడ్ ఎక్కడ ఉంది, 13.55 టైంలో ఉంది. సో ఈ ఏ టైంలో పడితే ఆ టైంలో అయితే మనం ట్రేడ్ చేయకూడదు, ఆల్మోస్ట్ 2-2:30 అప్పుడు అసలు మనం ట్రేడే తీసుకోవద్దు. సో మనం ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఇంకొక కన్ఫర్మేషన్, ఇంకొక కన్ఫర్మేషన్. సో ఇప్పటికీ ట్రేడ్ పివట్ బ్రేక్ అవుతుంది, దానిపైన అది ఫామ్ అవుతుంది. సో ఇంకొంచెం ఒక కన్ఫర్మేషన్ అయితే కరెక్ట్గా యాడ్ చేద్దాము. దానికోసం మనం ఏ ఇండికేటర్ యూజ్ చేస్తున్నాం అంటే ఆర్ఎస్ఐ ఇండికేటర్ యూజ్ చేస్తాము, స్టొకెస్టిక్ ఆర్ఎస్ఐ, STOCHASTIC, స్టొకెస్టిక్ ఆర్ఎస్ఐ అయితే క్లిక్ చేయండి. సో వీడియోని అయితే కొంచెం కరెక్ట్ గా రాసుకోండి, వీడియోలో చెప్పింది కరెక్ట్ గా రాసుకోండి, స్టొకెస్టిక్ ఆర్ఎస్ఐ. సో దీనికి అయితే ఏం సెట్టింగ్స్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు దీని వర్కింగ్ అయితే నేను చెప్తాను, కరెక్ట్ గా వినండి. ఇప్పుడు బ్లూ లైన్ ఉంది చూడండి, బ్లూ లైన్ రెడ్ లైన్ ని పైన నుంచి కిందికి కట్ చేసుకుంటూ వస్తే మనం సెల్ చేస్తాం. సో సింపుల్ గా గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి, కింది నుంచి పైకి కట్ చేస్తే బై, పైన నుంచి కిందికి కట్ చేస్తే సెల్. ఏది బ్లూ లైన్, బ్లూ లైన్ పైన నుంచి కిందికి కట్ చేస్తే సెల్, కింది నుంచి పైకి కట్ చేస్తే బై. అర్థమైందా? చాలా సింపుల్, చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోండి. పైన నుంచి కిందికి బ్లూ లైన్ రెడ్ లైన్ని కట్ చేస్తే సెల్, కింది నుంచి పైకి బ్లూ లైన్ రెడ్ లైన్ని కట్ చేస్తే బై. ఓకే, ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేద్దాం, ఇది వర్క్ అవుతుందో లేదో అబ్జర్వ్ చేద్దాం. మీరైతే రాసుకోవడానికి ప్రయత్నించండి. సో మనం పివోట్స్, వీవ్యాప్, ఇప్పుడు ఈ మూడింటిని కలిపి మనం వర్క్ అవుతుందా లేదా, స్ట్రాటజీ అనేది వర్క్ అవుతుందా లేదా ట్రై చేద్దాం. సో ఎగ్జాక్ట్ వీవ్యాప్ పైన అయితే మనకి క్యాండిల్స్ అనేవి ఫామ్ అయ్యాయి. సో మనం బై సైడ్ ఉండాలి. అండ్ పివోట్ బ్రేక్ కూడా అయింది, మనకి బై సైడ్ ఉండాలి. ఇప్పుడు ఆర్ఎస్ఐ సిగ్నల్ ఇచ్చిందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. సో సింపుల్గా ఆర్ఎస్ఐ సిగ్నల్ ఇచ్చిందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. సో ఇది మీకు అర్థమవుతుందో లేదో ఒక్క నిమిషం ఆగండి. సో ఇది ఏంటి అంటే నేను గెస్ట్లో ఓపెన్ చేస్తున్నాను. సో నేను నా అకౌంట్లో అయితే మీకు ఇది చెప్పడం లేదు, ఎందుకు అంటే మీరు చాలామంది ఓపెన్ చేయగానే నా అకౌంట్ అయితే మనీ పెట్టి నేను కొన్నాను కాబట్టి. సో నాకు ఇంకా ఎన్ని అంటే అన్ని ఇండికేటర్స్, 10 ఇండికేటర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు నేను. సో అలా కాదు, మీరు ఓపెన్ చేస్తే ఎలా వస్తుందో అలా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్క నిమిషం ఆగండి, నేను మళ్ళీ దీన్ని లాగ్ చేస్తాను, లాగిన్ చేస్తాను. ఓకే, ఒకసారి మళ్ళీ మనం ఇండికేటర్స్ అయితే యాడ్ చేసుకుందాము. సో ఫస్ట్ మీకు కూడా ఒకసారి మళ్ళీ రివ్యూ ఇచ్చినట్టు ఉంటుంది, ఫస్ట్ వీవ్యాప్ యాడ్ చేసుకుంటాము. సో VWAP వీవ్యాప్ యాడ్ చేసుకుంటాము, తర్వాత పివోట్ పాయింట్స్ యాడ్ చేసుకుంటాము. సో పివోట్ పాయింట్స్ స్టాండర్డ్ గుర్తుపెట్టుకోండి, పివోట్ పాయింట్స్ స్టాండర్డ్, దాని సెట్టింగ్స్ మారుస్తాము. ట్రెడిషనల్ నుంచి ఫిబొనాచికి మారుస్తాము, ఆటో నుంచి డైలీకి మారుస్తాము. సో ఓకే, గుడ్. అండ్ థర్డ్ ఇండికేటర్ ఆర్ఎస్ఐ, స్టొకెస్టిక్ ఆర్ఎస్ఐ, స్టొకెస్టిక్ ఆర్ఎస్ఐ గుర్తుపెట్టుకోండి. స్టొకెస్టిక్ ఆర్ఎస్ఐ ఇండికేటర్ అయితే మనం యూజ్ చేస్తాము. సో 3 ఇండికేటర్స్ వచ్చేసాయి మనకి. సో ఇప్పుడు ఈ ఆర్ఎస్ఐ ఇండికేటర్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో నేను మళ్ళీ ఒక్కసారి మీకోసం చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను. సో ఇందాక ఏమనుకున్నాం మనం, కింది నుంచి పైకి కట్ అయితే బై, పై నుంచి కిందికి కట్ అయితే సెల్. సో ఇక్కడ నేను డ్రా చేసి మీకు చూపిస్తాను. సో వీవ్యాప్ అండ్ ఇంకొక ఇండికేటర్ ఏంటి, పివోట్ పాయింట్ స్టాండర్డ్, మీ పర్ఫెక్ట్ అని నేను అనుకుంటున్నాను, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఈ ఇండికేటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆర్ఎస్ఐ, స్టొకాస్టిక్ ఆర్ఎస్ఐ. ఇప్పుడు అది ఉన్నది రెడ్ లైన్ అనుకోండి, బ్లూ లైన్ ఇప్పుడు నేను డ్రా చేసింది. బ్లూ లైన్ కింద నుంచి పైకి కట్ చేసుకుంటూ పోతే, కింద నుంచి పైకి కట్ చేసుకుంటూ పోతే మనం బై సైడ్ ప్లాన్ చేస్తాం. సో
స్ట్రైట్ లైన్ ఏదైతే డ్రా చేశానో అది రెడ్ లైన్ అనుకోండి. సో ఇప్పుడు నేను డ్రా చేసే లైన్ బ్లూ లైన్ అనుకోండి. సో బ్లూ లైన్ పైన నుంచి కిందికి కట్ చేస్తుంది రెడ్ లైన్ని. అప్పుడు మనం ఏం చేస్తాం, సెల్ సైడ్ ప్లాన్ చేసుకుంటాం, SELL. సెల్ సైడ్ ప్లాన్ చేస్తాం. సో ఇంతే VWAP ఏంటి, పైన క్యాండిల్స్ ఉంటే బై సైడ్ ప్లాన్ చేస్తాం, కింద క్యాండిల్స్ ఫామ్ అయితే సెల్ సైడ్ ప్లాన్ చేస్తాం. ఇప్పుడు పివోట్స్ ఏంటి, కింద నుంచి పైకి కట్ అయితే బై సైడ్ ప్లాన్ చేస్తాం, పైన నుంచి కిందికి క్యాండిల్స్ కట్ అయితే సెల్ సైడ్ ప్లాన్ చేస్తాము. సో ఇప్పుడు ఇదేంటి, కింద నుంచి పైకి కట్ అయితే బై సైడ్ ప్లాన్ చేస్తాం, పైన నుంచి కిందికి కట్ అయితే సెల్ సైడ్ ప్లాన్ చేస్తాము. ఇవన్నీ రాసుకోవడానికి ప్రయత్నించండి, సింపుల్గా గుర్తుంటాయి. పైకి కిందికి అని కన్ఫ్యూజ్ కాకండి. సో ఇక్కడ మనకి ఈరోజు ఏమన్నా ఛాన్స్ ఉందా ట్రేడ్ చేయడానికి? సో ఇక్కడైతే పివోట్ని అయితే బ్రేక్ చేయలేదు, ఏ క్యాండిల్ కూడా పివోట్ని అయితే కంప్లీట్ బ్రేక్ అయితే చేయలేదు. సో కన్సాలిడేట్ అవుతుందన్నమాట. ఈరోజు మనకి నాకు తెలిసి ట్రేడ్ ఛాన్స్ అయితే ఏముండదు. సో మనం ట్రేడింగ్ ఏ టైంకి స్టార్ట్ చేయాలి అనేది ఇంకా అనుకోలే. ట్రేడింగ్ మనం ఈ స్ట్రాటజీ యూజ్ చేసి మెల్లగా స్టార్ట్ చేసుకోవచ్చు 10:45కి. చెప్పాలి అంటే కరెక్ట్గా 10:45కి మీరు లెగిసి 10:30 to 10:45కి మీరు ఒకసారి క్యాండిల్స్ని అబ్జర్వ్ చేసుకొని ట్రేడ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అలా మ్యాక్సిమం 2 వరకు ఎండ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే 2కి గ్లోబల్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి. సో మళ్ళీ వాటి డైరెక్షన్ అనేది వేరే ఉంటుంది. సో వాటన్నిటి మీద ఒక డెడికేషన్ వీడియో చేద్దాము ఖచ్చితంగా. సో ఈరోజు అయితే మనకి చూద్దాము, లేనట్టుంది మనకి ఛాన్స్. అయితే 10:40 అవుతుంది కానీ మనకి పివోట్ అయితే బ్రేక్ కాలేదు. పివోట్ బ్రేక్ అయితే మనకి యాక్షన్ అనేది తీసుకుందామని ఫిక్స్ అయ్యాము. సో ఈరోజు అయితే ఎటువంటి ఛాన్స్ లేదు, మేబీ ఇంకొక 20 మినిట్స్లో అయితే వస్తుందేమో. సో మనం ప్రీవియస్ డే చూద్దాము. సో ప్రీవియస్ డే మనకి ఏమైనా ఛాన్స్ ఉందా? పివోట్ని అయితే బ్రేక్ చేయలేదు, ఎక్కడ కూడా బ్రేక్ చేయలేదు చూడండి. ఓకే 13:55 ఎగ్జాక్ట్గా పివోట్ అనేది బ్రేక్ అయింది. సో ఓకే, సో మనం ఆర్ఎస్ఐ సిగ్నల్ ఎక్కడ, ఓకే మన 3 కండిషన్స్ ఏంటి ఒకసారి మన 3 కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. సో ఒకసారి ఈ ఇండికేటర్ వర్క్ అవుతుందో లేదో చూద్దాము. బ్లూ లైన్ అనేది కింద నుంచి పైకి కట్ చేసింది చూడండి, బ్లూ లైన్ అనేది కింద నుంచి పైకి కట్ చేసింది. సో మనం బై, సో మనం బై సైడ్ వేసుకుంటాం. ఆల్రెడీ సిగ్నల్ అయితే ఇచ్చేసింది. సో VWAP పైన మనకి క్యాండిల్స్ ఉన్నాయి, పివోట్ బ్రేక్ అనేది జరిగింది. సో ఇక్కడ నుంచి మనం 3:30కి అయితే ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవచ్చు. సో చాలా మంచి ప్రాఫిట్. ఇదే డే మనం ఇందాక కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అనుకుంటా కదా. ఒకసారి అయితే దీన్ని చూద్దాం. మనం మళ్ళీ ఎక్కడ సెల్ చేయాలో చూద్దాం. ఎక్కడ సెల్ చేయాలి అంటే పైన నుంచి కిందికి కట్ చేస్తే మనం సెల్ చేయాలి. కరెక్ట్గా చూడండి, ఆర్ఎస్ఐ ఇండికేషన్ ఇచ్చింది పైన నుంచి కిందికి కట్ చేసింది అప్పుడు సెల్. సో ఆ పాయింట్లో మనం సెల్ చేసుకోవచ్చు. సో మనం బై చేసేటప్పుడు ఆర్ఎస్ఐ సిగ్నల్ చూడొచ్చు, సెల్ చేసేటప్పుడు మనం చూడొచ్చు చూడకపోవచ్చు, అది మీ ఇష్టం. అంటే విన్నింగ్ ట్రేడ్ని మనం హోల్డ్ చేయాలన్నమాట, లూజింగ్ ట్రేడ్ని మనం కట్ చేయాలి. సో ఈరోజు ఏమైనా పాసిబిలిటీ, ఈ డే ఏది 21 అక్టోబర్ ఏమైనా పాసిబిలిటీ ఉందో లేదో చూద్దాము. సో ఇక్కడైతే కంప్లీట్ బ్రేక్ అయితే బ్రేక్అవుట్ అయితే ఇవ్వలేదు. సో జస్ట్ ఫామ్ అయ్యాయి క్యాండిల్స్ అయితే. సో మళ్ళీ ఫ్లక్చువేట్ అవుతున్నాయి. 10:45 కదా మనం ఏమనుకున్నాం, 10:30 కదా. సో ఎక్కడ కూడా మనకి బ్రేక్ అయితే ఇవ్వలేదు. ఒక కన్సల్టేషన్ మోడ్లోనే జరుగుతుంది, సైడ్ వేస్ అన్నమాట మొత్తం. సో ఇక్కడ చూడండి, కరెక్ట్గా 1 ఆ టైంకి మనకి కంప్లీట్ బ్రేక్ అయితే ఇచ్చేసింది. సో VWAP కింద క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి. సో మనం సెల్ సైడ్ ప్లాన్ చేయాలి, అంటే సెల్ సైడ్ ఉండాలి మనం. ఇంకొకటి ఏంటి అంటే పైన నుంచి కిందికి బ్రేక్ అవుతున్నాయి పివోట్స్, సెల్ సైడ్ ఉండాలి. అండ్ మనం ఎక్కడ సెల్ చేయాలి అంటే ఆర్ఎస్ఐ ఇండికేషన్. ఆర్ఎస్ఐ ఇండికేషన్ ఏంటి, ఆర్ఎస్ఐ ఇండికేషన్ కరెక్ట్గా చూసుకుందాం. సో ఆర్ఎస్ఐ ఇండికేషన్ చూసుకున్నట్టయితే పైన నుంచి కిందికి కట్ అయింది. పైన నుంచి కిందికి కట్ అయితే ఏంటి, ఒక నిమిషం, ఎగ్జాక్ట్గా ఇక్కడ చూడండి పాయింట్ చేసిన కాడ, పైన నుంచి కిందికి కట్ అయింది. పైన నుంచి కిందికి కట్ అయితే మనం సెల్ సైడ్ ఉండాలి. ఓకే, ఎగ్జాక్ట్గా 3,250 కాడ సెల్ చేసి మనం దగ్గరగా మంచిగా అంటే మంచి ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ కావాలంటే బై చేయొచ్చు 2,136 దగ్గర. మీరైతే ఆ లెవెల్స్ని అయితే మీరు అబ్జర్వ్ చేయండి, నాకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. సో మీరు ఆ లెవెల్స్ని అయితే అబ్జర్వ్ చేయండి. సో విన్నింగ్ ట్రేడ్ని మనం హోల్డ్ చేయాలి అంటే చేసుకోవచ్చు. సో
అక్కడ మీకు స్ట్రాటజీ వర్క్ కాకపోయినా ఒక 2 మినిట్స్ ఆగి చూస్తే పైన నుంచి కిందికి కట్టయింది. ఒక నిమిషం ఆగండి. పైన నుంచి కిందికి కట్టయింది ఈ టైం కాడ. బ్లూ లైన్ అనేది పైన నుంచి కిందికి కట్టయింది. మనం సెల్ సైడ్ ఉండాలి. సో మనకున్న 3 కండిషన్స్, వివాప్ కింద క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి, పివోట్ ని కిందికి బ్రేక్ చేసుకుంటూ వస్తాయి, ఆర్ఎస్ఏ సిగ్నల్ కూడా ఇచ్చింది. మళ్ళీ బై సిగ్నల్ ఎక్కడ ఇచ్చింది చూడండి, ఎగ్జాక్ట్ గా ఆ టైంకి అయితే మనకి బై సిగ్నల్ ఇచ్చేసింది. సో ట్రేడ్ అనేది వర్కౌట్ అయింది. కరెక్ట్ గా మీరు 10:45 అలా స్టార్ట్ చేసుకొని అక్కడ నుంచి మనం ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయాలి. సో ఎగ్జాక్ట్ గా ఈ రోజు వర్క్ అవుతుందో లేదో చూద్దాము. ఇదండి 20 అక్టోబర్. ఓకే మన టైం ఏంటి? సో ఇదంతా మొత్తం చూడండి, ఏ పివోట్ బ్రేక్ అలా మొత్తం కన్సల్టేషన్. సో ఇలాంటి టైంలో మనం మాక్సిమం ట్రేడ్ అయితే చేయకూడదు. సో మీరు అంతగా ట్రేడ్ చేయాలంటే ఒక ఇండికేటర్ బీవాప్ ని యూజ్ చేస్తే అంత రిస్క్ అసలు వద్దు. సో మనం ఒక స్ట్రాటజీ అనుకున్నాం కదా, మళ్ళీ మధ్యలో మార్చడం ఎందుకు? మన 3 పాయింట్స్ అయితే గుర్తున్నాయి కదా, వివాప్ పైన క్యాండిల్స్ ఫామ్ అయితే బై, కింద ఫామ్ అయితే సెల్, పివోట్ కింద నుంచి పైకి బ్రేక్ చేసుకుంటూ పోతే బై, పై నుంచి కిందికి బ్రేక్ చేసుకుంటే సెల్, ఆర్ఎస్ఐ ఇండికేషన్. ఆర్ఎస్ఐ ఇండికేషన్ అంటే కింద నుంచి పైకి బ్లూ లైన్ అనేది కట్ చేసుకుంటూ వస్తే బై, పైన నుంచి కిందికి బ్లూ లైన్ అనేది కట్ చేసుకుంటూ వస్తే సెల్. ఈ 3 గుర్తు పెట్టుకోండి. సో ఈరోజు అయితే మనకి ఎక్కడ కూడా చూడండి, మనకి పివోట్ లైన్ అనేది బ్రేక్ కాలేదు, మొత్తం కన్సల్టేటే ఉంది. 20 అక్టోబర్ మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు, ఎక్కడ కూడా మనకి కరెక్ట్ లేదు. సో నేనైతే జస్ట్ ఈ ఆర్ఎస్ఐ సిగ్నల్స్ చెక్ చేస్తున్నాను. సో మొత్తం కన్సల్టేషనే, ఎక్కడ మనకి బ్రేక్ అయినట్టు అయితే ఒక్క సిగ్నల్ కూడా లేదు. సో మనం ట్రేడ్ అనేది కథం, ఆ రోజు ట్రేడ్ అనేది చేయం ఫిక్స్. సో ఈరోజు ఏమైనా వర్క్ అయిందో లేదో చూద్దాము. సో మన టైం గుర్తుంది కదా 10:30. సో బ్రేక్ అయినట్టయితే మనకు కనిపిస్తుంది. సో లైవ్ మార్కెట్లో మనం చేయాలి అంటే కొంచెం టైమింగ్ అవసరం మనకి, కొంచెం టైమింగ్ అనేది ఇంపార్టెంట్. సో 150 ఆ టైం కాడ అయితే బ్రేక్ ఇచ్చింది. సో ముందు కూడా మనకి బ్రేక్ ఇచ్చింది, ఒక్కసారి ఇక్కడ చెక్ చేద్దాము. సో ఇక్కడైతే మనం ఒకసారి చెక్ చేద్దాము, 140 మనకి కింది నుంచి పైకి కట్ అయింది. కింది నుంచి పైకి కట్ అయితే బై, ఆర్ఎస్ఐ సిగ్నల్ ఎప్పుడు వచ్చేసింది. సో మనం పివోట్ బ్రేక్ కాడ తీసుకుంటాం, 61 కాడ మనం బై చేసి దగ్గర దగ్గరగా 81 కాడ అయితే మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. సో ఒక్కసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మన అనుకున్న 3 కండిషన్స్ ఇక్కడ వర్క్ అవుతున్నాయి. సో అలా మనం ఇంకొక డే చూద్దాము. సో ఇలా ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు మనం ఈ స్ట్రాటజీని చెక్ చేసుకోవచ్చు. అండ్ ప్రతిరోజు ఖచ్చితంగా 10:30, ఒకవేళ 10:30 కన్నా ముందు ఆపర్చునిటీస్ వస్తే నాకు తెలిసి మాక్సిమం ఇగ్నోర్ చేసేసేయండి. ఎందుకు అంటే మార్కెట్ అనేది ఇంకా అప్పటికి సెటిల్ అవ్వదు. ఎగ్జాక్ట్ 10:10 ఆ టైంకి కరెక్ట్ గా మార్కెట్ అనేది సెటిల్ అవుతుంది. సో దాని ముందు వరకు మార్కెట్ అనేది చాలా వోల్టైల్ గా ఉంటుంది, ఇంకా ఓపెనింగ్ ప్రైసెస్ అనేవి డిసైడ్ కావు. సో అందుకే మీరు మార్నింగ్ ఎమ్మటే స్టార్ట్ అయిపోయింది ట్రేడింగ్, మనం ఎమ్మటే ట్రేడ్ చేసేయాలి, అంత హరీ బరీ చేయకండి. సో చిల్ ఉండండి, కూల్ ఉండండి. ట్రేడింగ్ చేసేటప్పుడు మైండ్ సెట్ అనేది కూల్ ఉండాలి. మీ దగ్గర ఒక స్ట్రాటజీ ఉంది, మీ దగ్గర టైమింగ్ ఉంది. సో మీరు ఎందుకు అంత కన్ఫ్యూజ్ అవుతున్నారు, పొద్దు పొద్దునే ట్రేడ్ చేసేసి రోజంతా ఖరాబ్ చేసుకోవడం ఎందుకు? సో స్టాప్ లాస్ పెట్టేటప్పుడు కూడా రౌండ్ ఫిగర్ స్టాప్ లాసెస్ అయితే అస్సలు పెట్టకండి. ఇప్పుడు మీరు 20 రూపీస్ కాడ స్టాక్ బై చేశారు, స్టాప్ లాస్ ఎక్కడ పెడతారు? 15 రూపీస్ కాడ అయితే అసలు పెట్టకండి. అందరూ పెట్టే స్టాప్ లాసులు మీరు పెట్టకండి, ఎందుకంటే స్టాప్ లాసులు హిట్ అయిపోతాయి. కావాలని ఆ ప్రైస్ అక్కడ దాకా తీసుకొచ్చి మీ స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది, దాని తర్వాత ఆ స్టాక్ అనేది 100 రూపాయలు 200 రూపాయలు వేసుద్ది. సో అందుకే రౌండ్ ఫిగర్ పెట్టకండి. ఎగ్జాక్ట్ గా మీరు 20 రూపీస్ కాడ స్టాక్ ఉంటే మీరు స్టాప్ లాస్ ఎక్కడ పెడతారు? 14 రూపీస్ పెట్టండి. ఒక 1 రూపీ ఇంకొంచెం మీరు అనుకున్న దానికన్నా ఒక 1 రూపీ తక్కువ పెట్టండి. సో అక్కడ దాకా 15 రూపీస్ దాకా స్టాక్ వచ్చినా కూడా అక్కడ నుంచి బౌన్స్ అవుతుంది, మీ స్టాప్ లాస్ అనేది 14 రూపీస్ దగ్గర ఉంటుంది. సో ఒక పెనీ స్టాక్ అయితే తీసుకుందాము, ఎన్సీసీ పెనీ స్టాక్ 34 రూపీస్ అరౌండ్ ఉంది. సో చూసారా, పెనీ స్టాక్స్ లో మనకి మూవ్మెంట్ అనేది ఉండదు. సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అది పివోట్ బ్రేక్ అనేది ఎక్కడో రేర్ గా ఎప్పుడో 2:30 లేదో అన్ ఈవెన్ టైమ్స్ లో ఇస్తుంది దాన్ని పివోట్ బ్రేక్ అనేది, కరెక్ట్ గా 10:45, 12, 1 ఆ టైమ్ లో ఇయ్యదు. సో ఎక్కడో రేర్ ఛాన్సెస్. సో ఇక్కడెక్కడో ఒకసారి ఇచ్చింది పివోట్ బ్రేక్ అనేది ఇచ్చింది, ఆ డే మొత్తంలో ఏదో ఒక్కసారి ఇచ్చింది పివోట్ బ్రేక్, మిగతా అంతా అది కన్సల్టేషన్. చూడండి మొత్తం అది ఎక్కడ పివోట్ బ్రేక్ అయ్యేదో అక్కడే కన్సల్ట్ అవుతూ ఉంటుంది. అది కూడా 0.5 పైసా, 0.30 పైసా, 20 పైసా, అక్కడే మనకి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. సో చాలా పేషెన్స్ ఉండాలి, యాడ్స్ అనేవి స్కిప్ చేయండి. మీరైతే ఈ ట్రేడింగ్ ని పర్చేస్ చేయడానికి ఒక 1 మంత్ 2 మంత్స్ అలా పర్చేస్ చేసుకోవడానికి అయితే మాక్సిమం ట్రై చేయండి, చాలా బెస్ట్ వెబ్సైట్. సో మీరు అప్ స్టాక్స్ లో ట్రేడ్ చేస్తున్నారంటే నో ప్రాబ్లం. ఒకవేళ మీకు ల్యాప్టాప్ ఉండి ఒక చిన్న సెటప్ ఉండి మీరు ఈ వెబ్సైట్ ని వాడుతున్నారు అంటే ఓకే. సో పెనీ స్టాక్స్ లో అయితే ఇదే ప్రాబ్లం, అందుకే నేను కొంచెం పెద్ద స్టాక్స్ లో అయితేనే చేయమని చెప్తా ఉంటాను. అండ్ పెద్ద స్టాక్స్ లో చేసేటప్పుడు స్టాప్ లాస్ విషయం గానీ మైండ్ సెట్ విషయం గానీ ఖచ్చితంగా మనం డిస్కస్
చేసుకోవాలి. చిన్న చిన్న మ్యాటర్స్, నిజంగా ట్రేడింగ్ లో మనీ ఎందుకు లూజ్ అవుతారు అంటే చాలా చిన్న మ్యాటర్స్ కూడా మనీ లూజ్ అవుతారు. సో అవన్నీ నెక్స్ట్ వీడియోస్ లో మనం కవర్ చేసుకుందాము. థ్యాంక్ యూ.